मन की अपॉइंटमेंट इव्वकपोयिना तम विलुवैन समयानी मन को केटायिंची दादापु 2 hours नुंची मन समस्यल्नी आलकिंची मनंदरिकी ओक मार्गान्नि चूपिस्तारनि अनुकुंटुन्ना मन पवन कल्याण गारिकि शिरसु उंची सर्पंचुलंदरि तरपुन नमस्कारं तेलियजेस्तु अलागे पापारावु गारिकि सर्पंचल अध्यक्षुलु पापारावु गारिकि कृष्णमोहन गारिकि जास्ति वीरांजनेय गारिकि ना तोटि सर्पंचुलकि इक्कड वेदिकन अलंकरिंचिन पेद्दलकु सरिगा पेर्लु कूडा नाकें तेलियदंडि क्षमिंचंडि अंदरिकि ना हृदयपूर्वक नमस्कारालु अयिते ई रोजु नेनु प्रत्येकंगा 2 nimishalu नाकु टाइम इव्वंडि मात्लाडतानु अन्नंतकु इच्चिनंदुकु कृतज्ञतलु तेलुपुकुंटुन्नानु ना पेरु जानकीदेवी चेब्रोल मंडलं वडवर ग्राम सर्पंचिनि మాది చిన్న పంచాయతీ అండి 500 జనాభా ఉన్న గ్రామం అయితే నాకు చాలా ధైర్యం ఎక్కువ అంటారు వాస్తవానికి అంతకు ముందు నేను ఎప్పుడు బయటికి రాలేదండి సర్పంచిగా గెలిచినప్పుడు ఫస్ట్ మనకి ట్రైనింగ్ క్లాసులు జరిగినప్పుడు ఒక సర్పంచ్ గారు అన్నారు 3 సార్లు నుంచి అంటే 15 సంవత్సరాల నుంచి నేను ఏం చేయలేకపోయాను మీరు ఏం చేద్దామని ఈ రకంగా మాట్లాడుతున్నారు అన్నారు అప్పుడు ఒక సర్పంచ్ గారు లేచి మీరేది చేయలేని మేము సాధిస్తాము అని చెప్పి ఆ రోజు ఫస్ట్ మనం ఎలెక్ట్ అయిన తర్వాత ఇదే ట్రైనింగ్ క్లాసుల్లో ఇంత మంది సమక్షంలో ఆ గుంటూరు జిల్లా సర్పంచుల సమక్షంలో చెప్పడం జరిగింది కానీ ఆ రోజు మేము అనుకున్నది ఏంటంటే డబ్బు పోతే పోయింది ఎకరాలు పెట్టొచ్చు లక్షలు పెట్టొచ్చు కానీ మంచి పేరు తెచ్చుకోవాలి అన్న దృక్పథంతో ఈ 2021-22 సర్పంచులకున్న టాకింగ్ పవర్ గానియొచ్చు ప్రతి సబ్జెక్ట్ అవగాహన గురించి కానివొచ్చు అంత అవగాహన అంతకు ముందు సర్పంచులకు లేదు ఇది మన మొదటి విజయంగా నేను అనుకుంటున్నాను అలాగే ఫస్ట్ సర్పంచ్ నాకు తెలిసి ఈ పదం గురించి నేను దాదాపు 10 నెలల నుంచి అవగాహన చేస్తున్నా అసలు ఈ సర్పంచ్ అనే పదం ఎందుకు పెట్టారు అని సర్పంచ్ అంటే ప్రతి ఒక్కళ్ళకి ఆ గ్రామంలో ప్రథమ పౌరురాలని ప్రథమ పౌరుడని ఆ గ్రామ పెద్దని కుటుంబ విషయాలని ఏదైనా గ్రామానికి సంబంధించిన అన్ని విషయాల్లో ఆ సర్పంచ్ది ప్రథమ బాధ్యత అని కానీ ఇవాల సర్ అంటూ పంచులు బలగడానికి ఉపయోగపడుతుంది అలాంటి పదవని అంటే ఎంతో ఆశతో వచ్చాను నేను కూడా కానీ మాది గొడవరు గ్రామం అనేది రాష్ట్రంలో ఎవరికీ తెలియదు కానీ నేను కొన్నిసార్లు మీడియా పరంగా కావాలని తీసుకొని మాట్లాడి ఈ రోజు కూడా తీసుకొని మాట్లాడి పలాను గొడవరు సర్పంచ్ కనీసం మైకులో మాట్లాడుతుందని తృప్తి చెందుతారన్న ఉద్దేశంతోనే నేను ఎక్కడికి వెళ్ళిన పర్మిషన్ తీసుకొని మాట్లాడతాను అలాగే సర్పంచ్ అనేది ధైర్యంగా ఎలిస్తే మనకు మనవే శక్తి మనకు మనవే రూపం అలాగే ఇవాల పవన్ కళ్యాణ్ గారికి అంటే ఆయన పొగటానికి కాదు నిన్నే నేను బ్రో సినిమా చూశాను చాలా మందికి ఏంటంటే ఏంటి ఈ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అర్థం కావట్లేదు అనుకున్నారు కానీ ఒక మనిషి ఎందుకు పుట్టాలి ఎందుకు మరణించాలి టైం ఏంటి ఆ వాటిలో ఉన్న మోరల్ నీతి అనేది నేను నేర్చుకున్నాను అలాగే ఏ సినిమా చూసినా కూడా దానిలో ఎంటర్టైన్మెంట్ కాదు మనం చూడాల్సింది నీతి అలాంటి సినిమా తీసినందుకు అలాంటి చూసి దానిలో ఏమీ లేదనుకున్న వాళ్ళకైతే నేను చెప్పలేను దానిలో మన జీవితం ఉంది అలాగే వాళ్ళ మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒకసారి జస్ట్ విని చూడండి మా బాబు చెప్తే నేను చూశాను అలాగే ఈరోజు చాలా ఇబ్బందికరమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు రోడ్లు సైడ్ డ్రైన్స్ అన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు మా అధ్యక్షులు గారైతే అసలు 15th ఏంటి 14th ఏంటి అన్నీ చెప్పారు కానీ నేను ఒకటే ఎప్పుడైనా సరే ప్రజాప్రతినిధులు ఎంపీటీసీ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎవరైనా సరే గెలుస్తుంది పార్టీ సింబల్ మీద కానీ ఒక సర్పంచ్ మాత్రమే ఏ పార్టీ సింబల్ లేకుండా గెలిచేది అసలు మన గ్రామానికి మనమే రాష్ట్రపతి అలాంటి వాళ్ళని బెదిరించడం ఇవన్నీ చేయటం అయితే వాళ్ళు ఓడిపోవాల్సిందే తప్ప నాకైతే ధైర్యంగా నిలబడే వాళ్ళకైతే అది ఓటమి కాదు నేను మా గ్రామంలో జనరల్ ఫండ్ వచ్చేసరికి కేవలం 4 లక్షలు వస్తుంది దాన్ని ప్లంబర్కి గుమ్మస్తా కానివ్వండి 2,50,000 ఇస్తాం 1,50,000 మాత్రమే ఉంటుంది 15th ఆల్రెడీ 2 lakhs కట్ చేసేసరికి 2 lakhs అయిపోయినాయి ఫస్ట్ టైము నైట్ పోయినాయి అని అందరూ చెప్తున్నారు అన్నీ చెప్పినాయి ఎందుకులేని చెప్పకూడని 2 మాటలు చెప్తున్నాను ఇందాక నుంచి విన్నాను కాబట్టి అలాగే 15th పడ్డా పడకపోయినా ఎప్పుడో ఒక అవకాశం 50 సంవత్సరాల తర్వాత ఓసీ మహిళకి నాకు ఇచ్చి ఎన్ని కుల నా గ్రామంలో 4 కులాల వాళ్ళు కష్టపడి ఎంఐ సాధించగలదు
మీరందరూ ఎలా గెలిచారో నాకు తెలియదు కానీ నేను పంట పండిచే విధానాన్ని బట్టి నన్ను గెలిపించారు ఎందుకంటే ఒక పైరు పాడైపోతే ఈ అమ్మాయి ఎంత కష్టపడి వంటరగా చేస్తుందో చూసి నువ్వు రావాలి చేయాలని నేను ఎలక్షన్కి నిలబడకపోయినా మా పుట్టినింటికి వెళ్ళిపోతే అక్కడి నుంచి తీసుకొచ్చి గెలిపించారు నేను ఇవాల 50 సెంట్లు పొలం అమ్ముకున్నాను ఇంకాని అమ్ముకున్నాను కానీ మంచి పేరు అనేది సాధించాలని కొంతమంది డోనర్స్ నేతుకున్నాను ఎక్కడ బాగా స్టేట్స్ లో సెటిల్ అయ్యి పిల్లలు చాలా మంది చదువుకొని వాళ్ళకి తెలియని వాళ్ళకి కొంతమంది వాళ్ళ నాన్నగారు చనిపోతే కరోనా టైంలో మీరు దినం చేస్తే 3-4 లక్షలు భోజనం పెడితే తింటారు వెళ్ళిపోతారు ఏదైనా మంచి కార్యక్రమం చేయండి అని అడిగితే ఒక యువకుడు ముందుకొచ్చి 3 లక్షలు పెట్టి ఎల్ఈడి లైట్లు స్పాన్సర్ చేశారు అలాగే వాలంటీర్స్ ఇంటన్నారా ఏంలేదా అనేది అందరికీ తెలిసిన విషయము మా గ్రామంలో ఎవరు విన్నా ఎనకపోయినా నేనే ఒక వాలంటీర్ని ప్రతి ఒక్క సబ్జెక్ట్ గురించి అవగాహన చేసుకొని ఒక పనులు కాకపోతే నాకు బాధాకరమైన విషయం ఏంటంటే ఈ పీడబ్ల్యూఎస్ స్కీమ్ కింద మాకు ఫిల్టర్ బెడ్స్ ఉన్నాయి ఆ చెరువు కొంచెం బాగు చేయాలన్నా చేయాలన్నా ఏమీ చేయలేకపోతున్నాం అమౌంట్స్ లేక చాలా కష్టపడుతున్నాం కానీ 2.5 ఇయర్లో నేనేమి సాధించలేకపోయాను ఇంకా 2.5 సంవత్సరాలు అయిపోతే నా చరిత్ర అయిపోద్ది ఇంకా నేను ఎవరో అనుకుంటానన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్క విషయంలో కూడా జనానికి తెలియాలి వాలంటీర్ ఇంటాడ ఇనడ నాకు అనవసరం నా ఊరు నా గ్రామానికి మొత్తం మైకులు బిగిచేసి ప్రతి ఒక్క విషయం వాటర్ దగ్గర నుంచి కరెంటు బిల్లుల దగ్గర నుంచి ప్రతి ఒక్క విషయం వాలంటీర్ చెప్పినా చెప్పకపోయినా ఆ పథకాలు వాళ్ళందరికీ అందుబాటులో ఉంచడానికి ప్రతి ఒక్క సమాచారం వాళ్ళకి వెళ్ళటానికి 35,000లో చిన్న బడ్జెట్లో మైకులు బిగించడం జరిగింది అట్లా ప్రతి సర్పంచ్కి పని లేదు అనేది ఎట్లా అంటే మనం కల్పించుకుంటే పని ఉంటుంది అది ఒక సర్పంచ్ని నేను ఎవరిని ఇచ్చేయటానికి కాదు కానీ నేను దాదాపు 10 రోజుల నుంచి ఎంత నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడంటే మా చెరువులో వాటర్ బాగా పచ్చగా వస్తున్నాయి దానికి ఫిల్టర్ బెడ్స్కి కనీసం కడవ కుదిరిస్కు దోలిచ్చాలా 5 లాక్స్ అమౌంట్ నేను పెట్టే పరిస్థితి లేదు ఎవరన్నా పొలిటికల్గా పెట్టినా కూడా పాపం రావట్లా ఆ అమౌంట్లు రావట్లా సచివాలయ వ్యవస్థ ఉంది ఆ వ్యవస్థకి ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేయండి సర్పంచులు మానిటర్స్ రిపేర్ చేయటం కానివ్వండి విద్యుత్ ఛార్జీలు కానివ్వండి అన్నీ మనమే పే చేస్తున్నాం కానీ వాటి నుంచి వచ్చే సర్వీసులు క్యాస్ట్కి ఇన్కమ్కి ప్రతి ఒక్కదానికి సర్వీస్ వస్తుంది ఆ సర్వీసులు గవర్నమెంట్కి మాత్రమే పోతున్నాయి అవి ఎందుకని పంచాయతీలకు రావట్లేదు మన సీఎం గారు కాదు ప్రజాప్రతినిధులందరూ వినండి గ్రామ వార్డు సచివాలయాలు గ్రామ పంచాయతీలను ఎక్కడ అనరు అసలు వార్డులు ఎక్కడి నుంచి వచ్చినాయి పంచాయతీ లేకపోతే అసలు పంచాయతీ వ్యవస్థ లేకపోతే సచివాలయాలు ఎక్కడి నుంచి వచ్చినాయి సచివా ఇప్పుడు గవర్నమెంట్ ఏ గవర్నమెంట్లో తప్పులు ఉంటాయి ఒప్పులు ఉంటాయి కాదని అనడల్లా కానీ పర్టికులర్గా సర్పంచుల్ని అదో పతాళానికి తొక్కే ఇది ఎప్పుడు రాలా కానీ మనకు వచ్చింది బై ఛాన్స్ 1.5 ఇయర్ నుంచి పోరాటం చేస్తున్నాం అరెస్టులు చేస్తున్నాం ధర్నాలు కనీసం ధర్నా చేయలా చేయకముందే సర్పంచులు రోడ్ల అమ్మడే పరిగెత్తే పరిస్థితి పోలీసులు కల్పిస్తున్నారు ఆ పరిస్థితి ఎందుకు మనం భయపడతామా పోలీసులు వస్తే ఏం చేస్తారు అరెస్ట్ అయిన వాళ్ళంతా పెద్ద పెద్ద నాయకులు అయిపోతున్నారు మనం అమ్మాయింటి తప్పేంది అసలు ఒక రోజు వెళ్తే తప్పేంది చావు కాదు కదా అది మనం భయపడేది ఒక చావుకే కదా ఇవాళ ఫ్యామిలీలో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దాన్ని సర్దుకొని ఒక కూరో లేకపోతే ఇంకోటో చేసుకొని బ్రతుకుతున్నాం తప్ప చావట్లేదు కదా ఇది కూడా అంతే కదా పోరాటం చేస్తే పోయేదేముంది అలాగే ఇందాక ఒక సర్పంచ్ గారు అన్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు అని నాకు తెలిసి అయితే ఎమ్మెల్యేలకి ఫండ్స్ ఉన్నాయో లేవో ఆ దేవుడికి వాళ్ళకే తెలిసిద్ది వాళ్ళ సంగతి మనకెందుకు వాళ్ళు పార్టీ సింబల్ మీద గెలిచిన వాళ్ళు మనకు అసలు ఉందా అది చెక్ పవర్ ఎవరికన్నా ఉందా మనకున్న పవర్ ఎవరికన్నా ఉందా ఇంకోసారి బోర్డు వేయించుకోగలుగుతారా సర్పంచులు మన హక్కుల్ని మనం చిన్నతనం చేసుకోవద్దు ఫైనాన్షియల్గా ఇచ్చే పోరాటం చేస్తూనే ఉన్నాం దానికి మాకు గౌరవ వేతనాలు 5,000 10,000 చేయాల్సిన అవసరం లేదు ఇవ్వాల్సిన ఫండ్స్ ఒకటి జనమందరికి ముఖ్యం ఆరోగ్యం అది ఎవరైనా సీఎం గారు అవ్వచ్చు ఎమ్మెల్యే గారు అవ్వచ్చు నేను అవ్వచ్చు ఎవరైనా తెలుసుకోవాల్సింది ఒకటే ఏంటది ముందు జనం బ్రతకాల జనం ఆరోగ్యం ముఖ్యం శానిటేషన్ అంటే ఏంటి సైడ్ డ్రైన్ తీయటం బ్లీచింగ్ వేయటం మనిషి చనిపోయినప్పుడు బ్లీచింగ్ వేయటం భోజనాల దగ్గర శుద్ధి చేయటం గ్రీన్ అంబాసిడర్లు వెళ్ళడం ఆ వాళ్ళ చెత్త తెచ్చారా లేదా అది షెడ్లో వేసారా లేదా షెడ్ డెవలప్మెంట్ ఇవన్నీ చూస్తే అది మొత్తం గ్రామాభివృద్ధి రోడ్లే ఏవసరిలా ఆడ ఫండ్ లేదని రాష్ట్రం మొత్తం తెలుసు మనల్ని ఎవరు అడగరు కానీ గ్రీన్ అంబాసిడర్ శాలరీసు జనరల్ ఫండ్లో పెడతాం అనుకోండి ఆడిట్లో అడుగుతారు అమ్మ జనరల్ ఫండ్ నుంచి ఎందుకు పెట్టావు అని సరే 15th ఫైనాన్స్ దాంట్లో పెడదామా 12 నెలలు స్వచ్ఛ భారత్ మిషన్ కింద 6 నెలలు మాత్రమే వేశారు తర్వాత 12 నెలలు జనరల్ ఫండ్ నుంచి పెట్టాం అటు వాళ్ళ లెక్క ఇటు వీళ్ళు లెక్క ఇంతకన్నా భయంకరమైంది ఏంటంటే నాకు తెలిసి మన చావు దీనికి మించింది ఏదీ లేదు పోరాడదాం పోయేదేం లేదు సార్ మీకైతే ఒకటే సార్ కానీ ఇవాళ మీ ఇంతమంది సర్పంచులు మిమ్మల్ని నమ్ముకొని వచ్చారంటే
केवल मीमीदुन गौरवे नलगरना आ नगर मुझे अलागे सचिवारी मीडिया परंग परंग सारी चपंडी ग्राम पंचायती लेमी ले ग्रामाभिवृद्धि लेदे निजकवर्ग अभिवृद्धि ले राष्ट्र अभिवृद्धि लेरगद इंदाट नीचे मन करंट बिल्लु अंत कदा मन मन सब्जेक्ट करंट बिल्लु असल एवर कोसम चेस्तुंदी पंचायती वाटर इव्वडानिकी लाइट लेयडानिकी ग्रामाल कोसम चेस्तुंदी अदे ओक्कसारिगा 20 लक्षलु कट्टाल आ 20 लक्षलु ओक कुटुंबंलो ओक पेद्द अप्पु चेसिपोते एं चेस्ताडु एनकम ओक लक्ष वस्ते चीट्लु वेसुकोनि तीरुताडु लेदंटे एवन ओक एकरं अम्मुकोनि तीरुताडु इक्कड पंचायतीलु एमुन्नायि अम्मुकोनि तीर्चालि मेमु एदि अम्मुकोवालि रोड्लु अम्मुकोवाला कालवलु अम्मुकोवाला एं अम्मुकोनि तीर्चालि నేను ఏమన్నా సార్ డిపిఓ గారు ఏంటండి అంటే అదే ఉండను అసెంబ్లీలో ఉండాలమ్మా అంటారు ఏందంటే సమాధానం వాళ్ళ దగ్గర వాళ్ళు ఏం చేయలేరు ఎంప్లాయీస్ కలెక్టర్ గారిని అడిగినా ఎవర్ని అడిగినా పైన ఉన్న వాడు ఇయ్యాలి ఆర్డర్ వాళ్ళందరూ ఏం చేయగలుగుతారు పాపం అందుకే దయచేసి నా వరకు ఏంటంటే అదే మళ్ళీ ఇంకొకటి ఒకసారి ఆలోచించండి నవరత్నాలకు డబ్బులు వస్తాయి అప్పులు లేవు వాటికి మాత్రం అప్పు లేదు మరి ఆ నవరత్నాల్లో కొన్నిటిని తగ్గించి విద్యుత్ బకాయిలు చెల్లించి పంచాయతీకి ఇవ్వొచ్చుగా ఆ శానిటేషన్ ఏదో జరగని సర్పంచల్ని అప్పుడు సస్పెండ్ చేయొచ్చుగా ఒక్కసారి ఆలోచించండి ప్రతి ఒక్క విషయంలో కూడా క్లూ ఉంది ఆయన మాట ఆయన నిలబెట్టుకుంటారు మన మాట ఏంటి మళ్ళీ ఆ గ్రామంలో సచ్చిన బ్రతికిన మనం అక్కడే ఉండాలి సీఎం గారు రారు ఎమ్మెల్యే గారు ఆరు నెలలకు ఒకసారి వస్తారు మన బాధ ఎవరికి చెప్పుకోవాలి ఏమ్మా బ్లీచింగ్ లేదా బిల్లు లేదా ఏందమ్మా ఐజవుతారు మా తెలీదు ఇంకో కార్యక్రమం అమ్ముకొని చేయండి అంటారు కానీ వాస్తవానికి నేను చాలా అదృష్టవంతురాలండి మా గ్రామంలో ఫండ్స్ ఇవ్వని తెలుసుకున్నా కూడా జనం ఈ రోజుకి వచ్చి నువ్వు రోడ్ వేయలేదేందమ్మా కాలు వేయలేదేందమ్మా అంటారు కానీ వాళ్ళకి సంబంధించిన పథకాలు ఇవ్వడంలో కానివ్వండి చిన్న చిన్న విషయాలు బ్లీచింగ్ అది కష్టమో నష్టమో దాన్ని ఎలాగోలా సర్దుకుంటూ చేస్తున్నాను సర్పంచులు ఎవ్వరు కూడా వెనక్కి రావద్దు మన రోడ్లమట పరిగెత్తాల్సిన అవసరం మనకు లేదు ప్రతి ఒక్క వచ్చిన సర్పంచులు అంతవరకు ధైర్యంగా నిలబడితే చాలు పాపారావు గారిని 2-3 సార్లు లీడ్స్కి వెళ్ళారు ఆయన ఫేమస్ అయ్యారు అందుకని దానివల్ల నష్టం ఏం జరగలేదు ఆయనకి కాబట్టి వాళ్ళ ఆవిడకి కొంచెం స్ట్రోక్ లాగా వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు కదా తెలియక మిగిలిన వాళ్ళందరూ ఫేమస్ అయిపోయారు ప్రతి ఒక్క సర్పంచ్ మేలుకొని చేయండి అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చి ఇంకా మాట్లాడుతూ ఉంటే నేను 2 రోజులు మాట్లాడుతూనే ఉంటాను సార్ మీకు చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అసలు మిమ్మల్ని ఇదే రియల్గా ఫస్ట్ టైం సార్ నన్ను కూడా ఎందుకు అక్కడికి వెళ్ళి మిమ్మల్ని మాట్లాడితే ఇబ్బంది వస్తుందేమో అని మా వారు కూడా అన్నారు కానీ మనసు నిండా మిమ్మల్ని చూడాలని ఉంది ప్లస్ మా సర్పంచులకు ధైర్యం ఇవ్వాలని నేను ప్రత్యేకంగా అడిగి తీసుకొని మాట్లాడుతున్నాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ అమ్మా జానకి దేవ్ గారు